మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్ పల్లి ఇండ్ల కూల్చివేత బాధితుల దీక్ష కొనసాగుతుంది. వర్షం పడినా లెక్క చేయకుండా దివ్యాంగులు, అంధులు తమ నిరసన తెలుపుతున్నారు. కూల్చివేత దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారులు కన్నెత్తి అయినా చూడలేదని వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. 20 నంబర్ 523లో అక్రమ కట్టడాల పేరిట ప్రభుత్వ అధికారులు కూల్చేసినటువంటి ఇండ్ల బాధితులు 4 రోజులుగా నిరసన దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. వర్షం పడుతున్నా కూడా వారి దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. తమకు న్యాయం చేసే వరకు కూడా ఈ యొక్క దీక్ష కొనసాగుతుందని చెప్పి వారంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం క్రిస్టియన్పల్లి సర్వే నెంబర్ 523 వద్ద దీక్షాస్థలి వద్ద ఉన్నాము. ఇక్కడ విజువల్స్ చూడవచ్చు, వికలాంగులు, అంధులు ఈ యొక్క ఈ దీక్షా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దాదాపుగా 70 ఇండ్లను అధికారులు కూల్చివేయడం జరిగింది. 4 రోజులుగా వీరు కట్టుబడులతో నడి రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కలెక్టర్ను కూడా వీరంతా కూడా కలవడం జరిగింది. కలెక్టర్ని కలిసి తమ బాధను కూడా వీరంతా చెప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు, మిమ్మల్ని అధికారులు ఎవరన్నా పలకరించి రా వస్తు కానీ ఇటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసారు? సార్, నా పేరు ఎండి ఇలియాస్. ఈరోజు వరకు 4 రోజు గడుస్తుంది. అధికారులు కలెక్టర్ గారిని కలిశాము. కలెక్టర్ గారు చూస్తామని చెప్పారు, కానీ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న మంత్రులు కానీ, మా స్థానిక శాసనసభ్యులు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, అధికారులు, పాలకులు ఇంతవరకు పలకరించే నాదులు లేరు. వీరికి 4 రోజులు గడుస్తుంది, వర్షంలో తలుస్తూ, వర్షంలో నాంటో టెంట్ కూడా, మాది వేసిన నిరాదీక్ష టెంట్ కూడా నానిపోయింది. ఇంకా 4 రోజుల నుంచి వర్షం పడుతుంటే 2వ రోజు కూడా ఈ వర్షం 2 రోజులు పడుతుంది. ఈ వర్షంలో అట్లే నాంతో ఈ షటర్లో రాత్రికి ఇక్కడనే నివాసిస్తూ, ఇక్కడనే గడుస్తూ దోమలకు మేము ఇక్కడ ఉంటున్నాము. ఈ ఎంబరే ప్రభుత్వ అధికారులు, శాసనసభ్యులు కానీ ఎంబరే వచ్చి మా కూల్చేసిన ఇల్లు కట్టించాలి. ఈ వర్షంలో చాలా నాంతో వర్షంలో బాధపడుతూ మేము ఇక్కడ ఉన్నాము. మళ్ళీ ప్రభుత్వము ముందుకొచ్చి మా సమస్యలు ఏందని తీర్చే వరకు మేము ఇక్కడ వచ్చి దీక్ష నిర్మించేది లేదు. వర్షంలో కూడా అట్లే ఉంటాము. రేపటి ఈరోజు వరకు చూసి రేపటి నుంచి రోడ్లు కూడా దిగ్బంధం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చెప్పండి, ఎట్లా ఉంటారు 4 రోజులుగా ఈడ దీక్ష చేస్తూ ఉన్నారు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరించారా, వసతి ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఎట్లా? ఇది 4వ రోజుకు చేరుకున్నది. 4వ రోజుకు చేరుకున్నా కూడా ఎవరు వచ్చి పలకరించే నాటుడే లేడు. అంధకాలంలో అందుల బాధలు, అందుల కష్టాలు, ఎవరు అధికారులు వచ్చి ఏమైందయ్యా, మీరు ఏం తింటున్నారు, ఎట్లా వండుకుంటున్నారు అని ఎవరు కూడా మాట్లాడకపోతే, మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ గారు పొద్దున రాత్రి టిఫిన్ పెట్టి భోజనం పెడితే ఆయన కొందరు అధికారులు ఆయన ఏటి కడుతుర్రు అయ్యా, వాళ్ళకు ఏటికి అన్నం పెడుతుర్రు, ఏటికి నీళ్ళు పోస్తున్నావు అని ఆయనని ఎన్నో దురభాషలు మాట్లాడుతున్నారంట. అయితే అమ్మ పెట్టకూడదు, అయ్యా తినకూడదు అన్నట్టు ఆ పద్ధతి చేయకూడదు. ఇప్పటికే పాపం పని చాలా చేశారు. పాపం పని చేసేలా ఇల్లు కూలగొట్టి వాళ్ళు బజార్లో పడితే కూడా కనీసము బుక్కడ అన్నం తీసుకొచ్చి గ్లాసు నీళ్ళు తెచ్చి తాగమని చెప్పే నాతుడే లేడు మాకు. అంధకారంలో మేము బాధలు పడుతున్నాము. మా టెంట్ కూలిపోయి మేము ఎన్నో బాధల్లో ఉంటాము. కలెక్టర్ గారికి కూడా మేము నెంబరాళ్ళం ఇస్తే ఎవరన్నా సిబ్బందిని పంపించి అయ్యా వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఘోరం ఏందో చూడండి అని కూడా ఆయమ్మ కూడా చెప్పలేకపోతుంది. చాలా దురదృష్టం ఇది. ముఖ్యంగా మాత్రము మేము ఏం చేయాలనో, ఎట్లా చేయాలనో మేమందరం ఆలోచించుకొని ఏ రో ఏం చేస్తాం మేము అనేది మేమందరం కలిసికట్టుగా ఉండి మేము పెద్ద ఎత్తున మాత్రము ఈ సమస్యలన్నీ మాత్రము పరిశీలించే వరకు మేము వదిలిపెట్టమని మేము చెప్పాము. అమ్మ, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, కలెక్టర్ దగ్గర ఏం చెప్పారు? కలెక్టర్ ఇట్లా మా పట్టాలు ఉన్నప్పటికి కూడా కూలగొట్టారని చెప్పి చెప్పారు, అసలు ఆమె ఏమన్నారు? చెప్పినాము. చెప్పే వరకు ఆమె ఏం చెప్పిందంటే, మేము వెరిఫికేషన్ చేసి మీకు ఏమున్నదో ఏమో
అది చూసి మీకు చెప్తాము అని చెప్పారు. కానీ ఈ టైంలో చేస్తాము, ఈ టైంలో చెప్తాము, ఈ రోజు రేపా అని మాత్రం చెప్పలేదు. ఈ రోజుకి మాకు 4 రోజులు అయినది. కూలగొట్టి గూడంగా మేము ఇక్కడ రోడ్డు పైన పడిన కూడా ఎవ్వరు సిబ్బందులు వచ్చలేరు, మాకు పలకరిస్తలేరు. ఎట్లా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఈ వానల్లా గుంతల్లా ఎట్లా పడుతున్నారు, అది ఏమి వాళ్ళకు ఇంతగానం మా పైన చిన్న చూపు చూపిస్తున్నారు, వాళ్ళ పైన అక్కర వస్తలేదు మా పైన. ఏంది ఇంతకు మాకు ఇట్లనే రోడ్డు పైననే పాడేస్తారా, ఏమన్నా మాకు ఇట్లా బురజలనే పాడేస్తారా, ఏమన్నా మాకు సహాయం చేస్తారా లేదా అని వాళ్ళతోని మేము ప్రభుత్వం తోటి అడుగుతున్నాము. స్థానిక ఎమ్మెల్యేని కలిసారా, అసలు ఇట్లా జరిగింది, ఇట్లా ఇళ్ళని నిలబెట్టడం చేశారు, స్థానిక ఎమ్మెల్యేని కలిసారా, ఏం అధికారులు కానీ ఇక్కడ ఎవరైనా వచ్చారు? సార్, నిన్న మధ్యాహ్నం చెల్లి స్థానిక ఎమ్మెల్యేని కలవడానికి ప్రయత్నం చేశాము. ఇద్దరు మనుషులు అక్కడ పంపించాము. పంపిస్తే వాళ్ళు లేరు, సెక్రటరీలో ఉన్నారని చెప్పి చెప్పారు. సాయంత్రం అయింది, సాయంత్రం వర్షం ఫుల్ అయింది సార్. అప్పటి వరకు మేము రాలేదు, ఇక మేము అక్కడ కలవలేదు. సార్ వచ్చినాక ఇన్విటేషన్ ఇస్తామని చెప్పి రాలేదు. మేము ఇప్పటికి కూడా వెళ్దామని ఆలోచన చేస్తాం. వర్షాలు ఫుల్ పడుతుంది సార్. మాకు రాత్రి ఉన్న టెంట్ కూడా పడిపోయింది. పడిపోతే మాకు ఉండడానికి జాగలు లేక దాపుకోవడానికి స్థలం లేక పక్క ఇంటి అని షటర్ అడుక్కొని షటర్ గూడు మూసుకున్నాం సార్. పరిస్థితి ఇప్పుడు మమ్మల్ని ఏలాంటి అధికార రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారి కలెక్టర్ దగ్గరికి వెళ్తే కూడా చేస్తాము చూస్తామనే మాట చెప్పారు. కానీ మరి వర్షం పడదు ఏం కానీ ఒక అధికారిని పిలిపించి వాళ్ళకి ఏం చేయాలి ఏం కథ ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న మాజీ మంత్రి వారు రాత్రి పగులు వాళ్ళ సిబ్బందిని పెట్టి వాళ్ళ మనుషులు పెట్టిన సహకారాలు చేయాలని ఉద్దేశం లేనట్టు అని మాకు అనిపిస్తుంది సార్. రాత్రికి రాత్రి కట్టుబడలతో బయట నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. 4 రోజులుగా కూడా ఇక్కడే ఉంటున్నారు. ముందు ఇంకా మీ నిరసన కార్యక్రమాన్ని ఎట్లా చేయవచ్చు? ఎన్ని రోజులైనా ఈ నిరాహదీక్ష సాగిస్తాం సార్. మేము ఈ 4వ రోజు ఇది మాకు తిండి తిప్పలు ఏమీ లేకున్నా ఇట్లా మాకు ఎవరు వచ్చి పలకరించే నాదుడు లేరు. ఏదో సార్ మాకు శ్రీనివాస్ గౌడ్ సార్ మాకు ఇంత భోజనం పెడుతుంటే ఇట్లా వాళ్ళకు అధికారం అది వేరే అధికారులు వాళ్ళ పైన ఏదో దుష్టశక్తితో ఏమో ఉల్టా మాటలు మాట్లాడుతున్నారంట సార్. మాకు ఇట్లా ఇంత అన్నం కానీ మాకు ఏదో నీళ్ళు కానీ అందించే వాళ్ళకు ఇటువంటి మాటలు మాట్లాడితే మేము ఇట్లా రోడ్డు మీద పడి మేము చావే పరిస్థితి వస్తుంది సార్. ఇటువంటి మా పిల్ల చిన్న పాప మా భార్య ఇంత వర్షంలో ఏదో షెల్టర్లా ఈ 4వ రోజు ఇక్కడనే పండుకుంటున్నాం దోమలలా. ఈ వర్షానికి మా పరిస్థితి ఇట్లా ఉంది సార్. 4వ రోజు అయినా ఇట్లా మాకు వచ్చి ఎవరు పలకరించట్లేదు, అధికారులు రాలేదు సార్. ఇటువంటి నిరసన దీక్ష చేస్తున్నటువంటి టెంట్ పూర్తిగా తడిచిపోవడం జరిగింది. గత 2 రోజులుగా వర్షం కురుస్తుండటంతో వీరు వేసినటువంటి టెంట్ తడిచిపోవడంతో పక్కనే ఉన్నటువంటి షటర్లో వీళ్ళంతా కూడా తలదాచుకుంటున్నారు. దాదాపు 25 కుటుంబాల్లో వికలాంగులు అందరూ మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది. వీరంతా కూడా వారి దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వీరికి న్యాయం చేసే వారు కూడా తమ దీక్షా కార్యక్రమం కొనసాగుతుందని వీరంతా చెప్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.